బోయినపల్లి మండల కేంద్రంలో సీతారామచంద్ర స్వామి ఆలయంతో పాటు శివాలయ ధర్మకర్తల మండలిని సర్పంచ్ గుంటి లతాశ్రీ ఆధ్వర్యంలో నియమించారు. ఎండోమెంట్ నుండి ఆలయ అభివృద్ధి కోసం 10 లక్షల నిధులు మంజూరు కాగా ధర్మకర్తల మండలిని నూతనంగా ఏర్పాటు చేశారు. సీతారామచంద్ర స్వామి ఆలయ అధ్యక్షులుగా బుజ్జ ప్రభాకర్, ఉపాధ్యక్షులుగా బోయిని ఎల్లయ్య, శివాలయం అధ్యక్షులుగా బోయిని రాజు, ఉపాధ్యక్షులుగా పిగ్గర్ల శేఖర్ నియమించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ్యులందరి సమక్షంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యే గారి సహకారంతో మన శ్రీరామచంద్ర స్వామి ఆలయానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి వర్యులకు మరియు ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేడు గ్రామ పంచాయతీ ఆవరణలో మన పాలకవర్గ సభ్యులు అలాగే గ్రామ పెద్దలు అందరి సమక్షం ప్రతి ఒక్కరి సమక్షంలో ఇంకా సామరస్యం తప్ప భేదాభిప్రాయం లేకుండా మన దేవాలయ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు అందరి సమక్షంలో సధర్మంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీకి నియమించబడినటువంటి అధ్యక్షుల గారికి కానీ ఉపాధ్యక్షుల గారికి కానీ ధర్మకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇటువంటి కార్యక్రమం అందరి సమక్షంలో సామరస్యంగా జరిగినందుకు వీటికి తోడ్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈరోజు బోయినపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మరియు పాలకవర్గం మరియు గ్రామ ప్రజల సమక్షంలో స్థానిక శివాలయానికి సంబంధించిన ధర్మకర్తల మండలిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలో నన్ను అనగా బోయిని రాజు గారిని చైర్మన్గా మరియు పిగ్గర్ల సిద్ధును వైస్ చైర్మన్గా మరియు ధర్మకర్తలుగా గంగాచారి మరియు దూసకిషోర్ మరియు నరేందర్ రెడ్డి మరియు బుజ్జ తిరుపతి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికకు సహకరించిన గ్రామ పంచాయతీ పాలకవర్గానికి మరియు గ్రామ ప్రజలకు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా శివాలయంలో ఎటువంటి సమస్యలున్నా ఏ విధమైన సమస్యలున్నా ఆలయ అభివృద్ధి కోసం మా పాలక మండలి గ్రామ పంచాయతీ మరియు గ్రామ ప్రజల సమక్షంతో అభివృద్ధి చేస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఇట్టి ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈరోజు గ్రామ పంచాయతీ పాలకవర్గం సమక్షంలో ఊరు గ్రామ ప్రజల సమక్షంలో రామాలయ కమిటీ ఎన్నిక చేయడం జరిగింది. దానికి నన్ను చైర్మన్గా ఎన్నుకున్నారు. అదేవిధంగా బోయిన ఎల్లేశ్వరి గారిని వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. ఇంకా మిగతా గుంటి శంకర్ గారిని డైరెక్టర్గా ఎన్నుకున్నారు. మెరుపుల గంగాధారి గారిని, పెగ్గర్ల శంకర్ గారిని, యాదవ ప్రేమసాగర్ ప్రేమ్ కుమార్, వాసాల శ్రీనివాస్ గారు వీళ్ళను పాలకవర్గంగా ఎన్నుకున్నారు. ఇట్టి ఈ మమ్మల్ని ఎన్నుకున్న సమయానికి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. మా సహాయ సహకారాలు ఎల్లవేళలా రామాలయానికి కానీ ఊరి ప్రజలకు కానీ ఎల్లవేళలా సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్.